హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఫార్మింగ్ చేసేటప్పుడు బిగినర్స్ ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళు ఎలా బ్రీడింగు ఫాము ఎలా స్టార్ట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. నేనైతే ఈ ఫ్రిడ్జ్ తాలూకా ఈ బాక్సెస్ నేను అరేంజ్ చేసుకున్నాను. చూడండి, ఈ ఏదే పోయిన బాక్సులు ఉంటాయి కదా అలాంటివి, నేను దానికి ఎంసీల్ పెట్టి కవర్ చేశాను లోన హోల్స్ అన్నీ కూడా. తర్వాత వచ్చేసి వాటర్ వేసా, దీనికి మస్కిటో నెట్ వేసా, పైన ఆకులు ఇలాంటివి రాలుతాయని, అంటే లోన చెత్త అవ్వకుండా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ పైప్ ఎందుకు పెట్టా అంటే, ఇక్కడ వర్షం పడి ఇది ఓవర్ఫ్లో అయినప్పుడు ఇటు నుండి వచ్చేయడానికి ఇది పైప్ అనేది అరేంజ్ చేసుకున్నాను. చూడండి, దీనికి ఏంటంటే ఇలాంటి నెట్టే వర్షం పడితే వాటర్ వచ్చేటప్పుడు ఇటు నుండి చేపలు రాకుండా ఇలాంటి నెట్టే అటువైపు వేసి రబ్బర్ బ్యాండ్ వేసేస్తే మరి ఇంకేం రావు, ఓన్లీ వాటర్ మాత్రమే ఫ్లో అవుతుంది ఇటు నుండి. అయితే ఇప్పుడు ఈ బాక్సెస్ అయితే నేను మూడు అరేంజ్ చేసుకున్నాను. ఇలా ఒక బాక్స్ వచ్చేసి నాకు ఇక్కడ 120 రూపీస్ పడ్డాయి. దానికి ఎంసీలు మొత్తాన్ని చేయగా నాకు ఇదంతా మూడు ఫ్రిడ్జెస్ కూడా నాకు కరెక్ట్గా లెక్క పెట్టాలంటే 500 దగ్గర అయ్యాయి. నేను ట్రాన్స్పోర్ట్కి మళ్ళీ 200 ఎక్స్ట్రా ఇచ్చుకున్నా. ఇది ఫాక్స్ టైల్ ప్లాంట్ వేసా, దీనిలో ఇది ఇలా గ్రోత్ వచ్చి ఎక్కువైపోతుంది. ఆ మొక్క చాలు అలాగా, అది అలా వేస్తే ఈ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. దీనిలో ఏంటంటే బ్రీడింగ్ ఫామ్ లాంటిది ఏర్పాటు చేసుకోవచ్చు దీంతోపాటు. దీనిలో మేబీ నాకు తెలిసి ఒక 100 లీటర్స్ వాటర్ కూడా పడుతుంది ఎక్కువ ఫుల్గా ఇచ్చేస్తే. ఇంకోండి ఫ్రెండ్స్, ఇలా నేను ఏర్పాటు చేసుకున్నాను ఈ 3 బాక్సెస్. అంటే అవి పాతవి కాకుండా ఇవి మళ్ళీ తెచ్చుకున్నా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇది వాటర్ పట్టేటప్పుడు ఏం చేస్తారంటే మొత్తం కడిగినట్లు చూసుకోండి. ఎంసీలు ఏవైతే ఉన్నాయో దానికి, అంటే ఆ రసాయనిక పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి వాటర్లో పొల్యూషన్ క్రియేట్ చేస్తాయి. అదే బాగా కడిగి కడిగి అంటే మీకు బాగా వాష్ అవ్వాలంటే సాల్ట్తో వాష్ చేసినట్లయితే మీరు గేమ్ అవ్వవు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇవి ఇలా బాక్స్లో ఏర్పాటు చేసుకునేటప్పుడు ఓపెన్ ప్లేస్ చూసుకోండి. ఎండ పడినట్లయితేనే మొక్క పెరుగుతుంది, లేదంటే కష్టం. తర్వాత వచ్చేసి ఇందులో బ్రీడింగ్ పేర్స్ యాడ్ చేసుకోవాలంటే బ్రీడింగ్ బాక్సెస్ చూపించా కదా, అలాంటి బ్రీడింగ్ బాక్స్లు ఏవైతే పెట్టుకొని మీరు బ్రీడ్ చేసిన బేబీస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక దాని నుండి ఇంకో దానిలోకి షిఫ్ట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. అయితే నేను పార్ట్ 1లో ఈ దీని గురించి చెప్పాను, పార్ట్ 2లో ఫిషెస్ ఎలా వేయాలి, ఫిషెస్ ఏం చేయాలి అంటే అది బ్రీడ్ అయిన తర్వాత ఏ బేబీస్ ఎలా షిఫ్ట్ చేయాలి, తర్వాత ఈ ఫ్రిడ్జెస్లో ఎలా ఆల్గే ఫామ్ అవుద్దో అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇదే నా అప్డేట్. ఇంకోటి ఇంపోర్టెడ్ బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఇప్పుడు తెచ్చుకుంటున్నాను, అంటే కొత్తగా నేను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. ఇవి కూడా ఇంపోర్టెడ్ ఫ్యాన్సీ గప్పీస్ ఏవైతే ఉన్నాయో దాని గురించే ఇవి నేనైతే ఏర్పాటు చేసుకున్నాను. మీరు కూడా స్టార్టింగ్లో మీరు ఇలా ఫామ్ రెడీ చేయాలంటే ఈ మీకు సిమెంట్తో దాంతో ఖర్చు లేకుండా ఈజీగా మెథడ్ అంటే షిఫ్ట్ చేసుకునేలా ఉండేది ఇది ఒక్కటే. ఇదైతే కొంచెం ఎక్కువ వాటర్ పడుతుంది, మీకు స్క్వేర్ టైప్లో ఉంటుంది, రెక్టాంగిల్ టైప్లో ఉంటుంది కాబట్టి మీకు మూలమూల మీకు ఇది అవ్వదు. ట్రబ్స్ అయితే సర్కిల్ వస్తుంది కాబట్టి అక్కడ చిన్న స్పేస్ అనేది వేస్ట్ అవుతుంది, దీనిలో వేస్ట్ అవ్వదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. సరే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.